ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నేట మునిగాయి. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం ఉప్పలపాడులో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి తీసిన పిల్లర్స్ పూర్తిగా నేట మునిగాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సచివాలయం ఎక్కడో దిగువ ప్రాంతంలో నిర్మించడం వల్ల అది మునిగిపోయింది. ఇటువంటి ప్రదేశాల్లో సచివాలయం నిర్మించడం వల్ల ఎప్పుడు వర్షాలు పడినా ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.